మోహన్ రైట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. ఓకే. చిన్న పిల్లోడి పెద్ద మాటలు, చిన్నమ్మపై రోజా చిటపటలు. చిన్న పిల్లోడు అని జగన్ ఏదైతే అన్నారో అవినాష్ రెడ్డి గారు, దెయ్యాలు వేదాలు వల్లించటం అనేటువంటిది మనము ఒక సామెత వింటాం. అలాగే రాజకీయాలలో అటువంటి వేదాలు వల్లిస్తున్నటువంటి రాజకీయ నాయకులను చూసి ఆశ్చర్యం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంతటి వ్యాఖ్యలు ఉంటున్నాయి అని అంటే, అసలు అందుకే మనం చెప్తుంది, నిజాన్ని అబద్ధం చేయటం, అబద్ధాన్ని నిజం చేయటంలో కొంతమంది రాజకీయ నాయకులు పిహెచ్డి సర్టిఫికెట్లని చాలా అద్భుతంగా పొందారు. అది భవిష్యత్తులో ఎప్పుడైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కనుక ఒక రీసెర్చ్ కనుక చేస్తే, ఇలాంటి వాళ్ళ మీద కనుక చేయగలిగితే, ఓహో ఇది ఇలా కూడా చేయొచ్చా అనేటువంటి దానికి సంకేతం అవుతుంది. అందుకే ప్రజలు భయపడుతున్నారు, రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానాలను చూసి భయపడుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి బయటను ఒకసారి ప్లే చేయండి. వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు, కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు. అప్పుడే 4 నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో, వేలు లెక్క పెట్టుకోవాలా, మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వీళ్ళు. ఇటువంటి నాయకులను, ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా విర్రవీగుతా ఉన్నారు. పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు, వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. పోలీసులు విర్రవీగుతున్నారంట, కాలం ఎప్పుడు ఇట్లే ఉండదంట, 4 నెలలు అయిపోయిందంట, అరాచక పరిపాలన నడుస్తుందంట వారు చెప్తున్నారు. ఏంటండి ఇది, ఏంటి అసలు ఇది? అవినాష్ రెడ్డి గారే కదా మాట్లాడింది, గుండెపోటు అని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డిది. అనంతరం కాదు రక్తపు వాంతులతో చనిపోయారని చెప్పని, లేదు బాత్రూంలో కాలు జారి పడ్డారని, లేదు ఈ ముందుకు అది పొడుచుకొని తగిలి చనిపోయారని, లేదు ఆయన దొంగలు పత్రాల కోసం వచ్చి చంపి చేశారని, లేదు ఆయనకు అక్రమ సంబంధం ఉంటే వాళ్ళు చంపేశారని, చివరికి వాళ్ళ కన్న కూతురు వాళ్లే ఈ హత్యకి ఇది చేశారని మాట్లాడినటువంటి ఈ వ్యక్తులు, అతన్ని గొడ్డలతో నరికి చంపినటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఈ వ్యక్తులు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అని చెప్తున్నారు. పోలీసులు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయడానికి వెళితే, కర్నూలులో వీళ్ళు పోలీసులను పెట్టి రౌడీలను పెట్టి ఆసుపత్రిలో ఉండి వాళ్ళ అమ్మకో నాన్నకి ఎవరికో బాగలేదని చెబుతూ వాళ్ళు అరెస్ట్ కాకుండా అక్కడి నుంచి సిబిఐని వెంట తరిమేసినటువంటి వీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాకుండా ఏముంటుంది అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. వారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు విచారణ చేస్తుంటే ఆ సిబిఐ పైన కేసులు పెట్టినటువంటి వ్యక్తులు వీరు పోలీసులు కూటమి ప్రభుత్వంతో వేధిస్తుంది అని చెప్పడం ఆశ్చర్యకరంగాను ఆందోళనకరంగాను ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతటితో ఆగకుండా ఎవరైతే వైఎస్ వివేక హత్యకు సంబంధించి వాళ్ళ కుమార్తె వైఎస్ సునీత పోరాటం చేస్తుంటే, తన ప్రాణానికే రక్షణ లేని విధంగా తన భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మరి వారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో, 4 నెలలు అయిపోయినాయి మళ్ళీ ప్రభుత్వాలు మారతాయి అధికారంలోకి వస్తాము అంటే, ఇప్పుడు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లేక అధికారంలోకి రాబోయే ముందు వైఎస్ వివేక లాంటి వాళ్ళు ఎంతమంది బలైపోతారో, ఎంతమంది గుండె పోటుతో గొడ్డలి పోటుకి బలైపోతారో అనేటువంటి ఒక భయం ఇప్పటి నుంచే మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వామ్మ ఏం చెప్తారండి, వారా చెప్పేది నీతి వాక్యాలని, వారా వెల్లడించేది, వారా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది, వారా అమ్మా ఏమిటి ఇది? రాజుగారు మీకేమనిపించట్లేదేమో, నాకైతే ఆశ్చర్యంగానూ ఎంతగానో ఉంది, కళ్ళు కాస్త బయర్లు కమ్ముతూ ఉన్నాయి.
అంటే ఏంటి అసలు ఎవరన్నా మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, ఏంటి వారు మాట్లాడేది? లాండ్ ఆర్డర్ బాగలేదంట. ఏంది లాండ్ ఆర్డర్ బాగలేదు? సిబిఐ మీద కేసులు పెట్టినటువంటి వీళ్ళ లాండ్ ఆర్డర్ బాగలేదు. సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలు ఆసుపత్రిలో ఉండి మొత్తం కబ్జా చేసి వాళ్ళని పరిగెత్తించినటువంటి వాళ్ళు వీళ్ళ. ఈ మనిషిని కిరాతకంగా హత్య చేసి గుండెపోటు అని చెప్పినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళ. ఏంటండి ఇది, ఏం జరుగుతుందండి? నిజంగా లాండ్ ఆర్డర్ బాగలేదు, నిజంగా లాండ్ ఆర్డర్ బాగలేదు. ఇది నెంబర్ వన్. ఎందుకు బాగలేదు అని అంటే, ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకా బయట ఉండటం అనేటువంటి చూసినప్పుడు నిజంగా లాండ్ ఆర్డర్ బాగలేదు కదా. మరి ఇప్పుడు ఎవరైతే 3 నెలలకే 4 నెలలకే వచ్చి చాలా అడ్డగోలుగా, చాలా దూకుడుగా, చాలా అన్యాయంగా అసత్య ఆరోపణలు మాట్లాడుతున్నారే, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద గత 5 సంవత్సరాల్లో అనేక కేసులు ఉన్నాయే, వారు ఇంకా ఇప్పుడే 4 నెలలకే వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇంకా అంత స్వతంత్రంగా అంత స్వేచ్ఛగా ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తున్నారు అని అంటే నిజంగా లాండ్ ఆర్డర్ బాగలేదు. బాగలేంది వీళ్ళకి, బాగుంది వాళ్ళకి. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి.